మెదక్ జిల్లా పటాన్చెరువు మండలం అమీన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనాథాశ్రమానికి విద్యార్థులకు చేయూతను అందించేందుకు జీఎన్ఐటీఎస్ కళాశాల విద్యార్థులు ముందుకొచ్చారు. స్ట్రీట్ కాప్ ఆర్గనైజేషన్ తరపున అనాథ విద్యార్థులకు తోడ్పాటును అందించేందుకు పలు రకాల కార్యక్రమాలను వారు నిర్వహించారు. అనాథాశ్రమానికి వాటర్ ఫిల్టర్తో పాటు త్వరలో మెడికల్ క్యాంప్ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. మా సంస్థ పేరు స్ట్రీట్ కాస్. మా కాలేజ్లో మేము నడిపే సంస్థ పేరు స్ట్రీట్ కాస్ జీ నారాయణమ్మ కాలేజ్, జీఎన్ఐటీఎస్. మా డివిజన్లో ఒక ప్రెసిడెంట్, ఒక ఐదుగురు వైస్ ప్రెసిడెంట్, వాళ్ళ కింద ఐదుగురు ఆరుగురు కోఆర్డినేటర్స్ ఉంటారు. ఆ కోఆర్డినేటర్స్ కింద చాలా మంది వాలంటీర్స్ ఉంటారు. మినిమం వాలంటీర్స్ నంబర్ 10 నుంచి 30 వరకు ఉంటుంది ఒక్కొక్క వాళ్ళ కింద. సో వాళ్ళందరినీ మేము తీసుకొని ఏదో ఒక టాస్క్ చేయడానికి వెళ్తాం. మాకు 5 డివిజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ ఆర్ఫనేజ్ హోమ్ అండ్ సోషల్ సెక్యూర్. వాటర్ ట్యాంకర్ అవసరం ఉన్నారు. సో మేము చేయగలిగితే అది కూడా మేమే చేయగలిగితే కాదు తప్పకుండా మేమే చేసేస్తాము అది. అండ్ వాళ్ళకి మెడికల్ క్యాంప్ అవసరం ఉందన్నారు. విల్ టాక్ టు ద స్పెషలిస్ట్. సో అదే మాకు తెలిసిన వాళ్ళందరితో మాట్లాడతాము. ఎంతమందిని మేము తీసుకురాగలిగితే అంతమందిని తీసుకొస్తాము. ప్రతి మంది మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. నేను మైమన్ మిషన్స్లో ఈ అనాథాశ్రమంలో వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నాను. అయితే దీన్ని 2005లో దీన్ని ఆర్టీ మహారాజు గారు, ఆర్ పద్మా గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అనాథులై ఉంటున్నారు. ఇది ఒక బాల్యం, ఒక అనాథాశ్రమంలో జరిగింది కాబట్టి సమాజంలో ఒక అనాథ పిల్లలు ఎలాగ సఫర్ అవుతారు బాధపడుతున్న విషయము వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 3 పిల్లలతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 9 మంది పిల్లలు ఉన్నారు. దీనికి లోకల యొక్క సహకారంతో, దాతల యొక్క సహకారంతో ఇది నడిపించబడ జరుగుతుంది కాబట్టి ఈ ల్యాండ్ కూడా మన గ్రామ పంచాయతీ అమీన్పూర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది.